ఈ రోజు మనం మిల్లెట్స్ అన్నీ కలిపి ఇడ్లీకి అట్టికి ఒకే పిండి చేసుకుంటున్నామండి. ఇలా ఒకే పిండి చేసుకుని పెట్టుకున్నామంటే మనకు పని కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఏది కావాలితే ఏది తినాలనిపించినప్పుడు అది చేసుకోవచ్చు. దానికోసం నేను ఒక గిద్దన్నర వరకు మినపప్పు తీసుకున్నానండి. మిగిలిన చిరుధాన్యాలన్నీ గిద్ద చొప్పున అన్నీ గిద్ద గిద్దేసుకున్నానండి. జొన్నలు, రాగులు, సజ్జలు, అరికెలు, సామలు ఇవన్నీ కలిపేసుకున్నానండి గిద్ద గిద్ద చొప్పు. వీటితో పాటు ఖచ్చితంగా రవ్వ కావాలండి. ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వని గిద్దన్నర గ్లాసుతో రెండు గిద్దలు వేసుకున్నాను. అంటే మనకు కావాలంటే ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చు, కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు. ఇవన్నీ నేను మార్నింగ్ 9 ఆ టైం అప్పుడు కడిగి పెట్టేసుకుంటానండి. నేను నానబెట్టేటప్పుడే 2 సార్లు అన్న కడిగి శుభ్రంగా అప్పుడే నానబెడతాను. కడిగి పెట్టేటప్పుడే నాకు ఉదయం 9 గంటలకు నానబెట్టానంటే రాత్రి 7 గంటలకల్లా రెడీ అయిపోతాయి, ఇవన్నీ నానిపోతాయి శుభ్రంగా. మనం ఇడ్లీ పిండి ఎలా మిక్సీ పట్టుకుంటామో అలాగే ఈ పిండి కూడా మిక్సీ వేసుకోవాలండి. దానిలోకి రవ్వంతా నీళ్లు పిండి వేసుకుని వేసుకోవాలి. కొంచెం పెద్ద గిన్నెలో తీసుకోవాలండి. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నానంటే ఇది రాత్రిపూట మనం బయట ఉంచుతాం ఈ పిండి, అదంతా పులిసిపోయి అలా బాగా పైకి వచ్చేసింది పొంగి. నేను ఈ పిండిని ఏం చేస్తానంటే రెండు గిన్నెలోకి తీసుకుంటాను. ఒకటేమో అట్లు పిండికి, ఒకటేమో ఇడ్లీ పిండికి తీసుకుంటాను. ఇడ్లీ పిండి అయితే మామూలుగా వేసేయచ్చండి ఇలా ఉప్పు కలిపేసుకుని. అట్లు పిండి అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి దీనిలోనే. ఈ పిండి మనకి ఎక్కువ రోజులు ఉండాలంటే మాత్రం ఉప్పు అయిపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఒకవేళ ఇంకా ఎక్కువ రోజులు ఉండాలండి, ఆ పిండిని ఒక 3 గంటలు పొలవనిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉంటుందండి. నేను ఇడ్లీ వేసేసాను, దోశ 2 వేసాను. ఇడ్లీ వేసి పెట్టేస్తే అదే ఉడుకుతూ ఉంటుంది, దాంతో మనకు పని ఉండదు. కాకపోతే ఇది సిమ్లో పెట్టి వేయాలండి. అట్టు కూడా బాగా క్రిస్పీగా వచ్చిందండి. నేను చూపించినట్టు మీరు వేసి చూడండి, అట్టు కూడా చాలా క్రిస్పీగా వచ్చింది. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేనేం చేస్తానంటే అట్టు కొంచెం కరకరలాడటానికి అట్టు తిప్పిన తర్వాత ఆయిల్ రాస్తాను బ్యాక్ సైడ్, సో అది బాగా రోస్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఈ స్టైల్లో నేను వేస్తాను. అట్టయితే మనం మామూలు అట్లు పిండితో వేసినట్టే ఎగ్ దోశ వేసుకోవచ్చు, నార్మల్ దోశ వేసుకోవచ్చు, మసాలా దోశ వేసుకోవచ్చు, మన ఇష్టం ఏ దోశ అయినా వేసుకోవచ్చు దీంట్లోనే. ఇడ్లీ కూడా మనం రకరకాలు వేసుకోవచ్చు అండి ఈ పిండితోనే. దీనిలోనే కొంచెం క్యారెట్ అలా వేసి కూడా వేసుకోవచ్చు. చూసారా ఇడ్లీ ఎంత బాగా వచ్చినాయో. మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.